హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కి ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ మహిళా అభ్యర్థులకు భారీ శుభవార్తగా చెప్పుకోవచ్చు సో అన్ని జిల్లాలలో కూడా మనకి అంగన్వాడీ మినీ అంగన్వాడీ అంగన్వాడీ హెల్పర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు విడుదలవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈరోజు మనము ఒకే ఒక్క జిల్లాలో ఎనిమిది వందల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది ఫ్రెండ్స్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాము మరి ఏ జిల్లా నుంచి వచ్చింది ఇది ఓకేనా అనే వివరాలు కూడా చూద్దాం పదవ తరగతి సరిపోతుంది ఫ్రెండ్స్ ఎలాంటి పరీక్ష ఉండదు ఎలాంటి ఫీజు ఉండదు జస్ట్ మీ యొక్క మార్కుల మెరిట్ ఆధారంగా చిన్న ఇంటర్వ్యూతో సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఏజ్ ఎంత ఉండాలి సాలరీ ఎంత ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ మనం అన్నీ కూడా క్లియర్గా చూద్దాము సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సో ఎలాంటి జాబ్ అప్డేట్ ఉన్నా కూడా ఎలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన రాష్ట్రంలో అన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా మీకు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నాను ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ద్వారా ఓకేనా లేచకుండా వివరాలకు వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి రావడం జరిగింది ఓకేనా సో జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఒక్క ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు మినీ కార్యకర్తలు ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లుగా జిల్లా శ్రీ శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి లక్ష్మీదేవి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు సో సిడిపిఓ కార్యాలయం ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు సిడిపిఓ కార్యాలయంలో బుధవారం నుంచి వచ్చే నెల ఎనిమిదవ ఎనిమిదవ తారీఖు వరకు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ బుధవారం అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది వచ్చే నెల ఎనిమిదవ తారీఖు వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఓకేనా ఎక్కడ సిడిపిఓ కార్యాలయంలో మనకు అక్కడే అప్లికేషన్ ఫామ్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎవరు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలని కూడా చెప్తాను నేను ఓకే సో అయితే జిల్లాల మొత్తము నూట ఎనభై ఆరు అంగన్వాడీ వర్కర్స్ ఇరవై ఎనిమిది మినీ అంగన్వాడీ వర్కర్స్ ఆరు వందల ఆరు హెల్పర్స్ ఇరవై ఒక్క ప్రాజెక్టు కార్యాలయ పరిధిలో ఈ యొక్క ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరు ఎలిజిబుల్ దీనికి అంటే పదవ తరగతి చదివినటువంటి నిరుద్యోగ మహిళలు అందరూ కూడా ఎలిజబులే సో కంపల్సరిగా మ్యారేజ్ అయి ఉండాలి ఓకేనా మ్యారేజ్ అయ్యి కంపల్సరీగా ఉండాలి ఒకవేళ మ్యారేజ్ అయ్యి బర్త్ చనిపోయిన వారు కూడా అప్లై చేయవచ్చు వితంతువులు అంటారు కదా సో వారు కూడా వీడియోస్ వారు కూడా అప్లై చేయవచ్చు నెక్స్ట్ అంతేకాకుండా అదే ప్రాంతంలో ఉండాలి మీరు కంపల్సరిగా ఓకేనా మ్యారేజ్ అయ్యి అత్తగారింటి దగ్గర సింపుల్గా చెప్పాలంటే అత్తగారింటి దగ్గర ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఓకేనా పదో తరగతి ఉంటే సరిపోతుంది పదకొండు వేల ఐదు వందల వరకు జీతం అయితే మనకి ఉంటుంది ఫ్రెండ్స్ పదివేల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు సాలరీ ఉంటుంది పదవ తరగతి విద్యార్హతతో మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి సో మీకు అప్లికేషన్ ఫామ్స్ కావచ్చు ఫుల్ డీటెయిల్స్ కూడా ఎక్కడ లభిస్తాయంటే సిడిపిఓ కార్యాలయము బుధవారం నుంచే మీకు ఈ యొక్క దరఖాస్తులు అయితే అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్ ఒంగోలు జిల్లాకి సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా సారీ ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ ఓకేనా సో మీకు ఏ ప్రాంతంలో ఉన్నాయి వేకెన్సీస్ ఏంటి అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా ఇదే విధంగా అన్ని జిల్లాల్లో అయితే రిలీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఐదు వేలకు పైగానే యొక్క అంగన్వాడీ అంగన్వాడీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్నీ కూడా వన్ బై వన్ రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో ప్రైవేట్ జాబ్స్ యొక్క ప్రైవేట్ జాబ్ గురించి చెప్తున్నాను గవర్నమెంట్ జాబ్స్ గురించి చెప్తున్నాను అప్కమింగ్ జాబ్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా వన్ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా అప్డేట్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ సో మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే కంపల్సరీగా తెలుసుకోవాలి జాబ్ ఆస్పెరెన్స్ అందరూ కూడా ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి మన దగ్గర అలా ఉన్నప్పుడు మాత్రమే దేనికైనా ప్రిపేర్ అవ్వడం కావచ్చు దేనికైనా సిద్ధం కావడం కావచ్చు అనేది జరుగుతుంది ఓకేనా సో అందుకోసం అని చెప్పేసి మన ఛానల్ ఇలాంటి విషయాల్లో ముందు ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే సో ప్రతిరోజైతే కంపల్సరీగా ఫాలో అవ్వండి ఓకేనా ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ప్రతిరోజు కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూ టైం హ్యావ్ ఎన్స్ డే బాయ్